ఇంకో కొత్త మిక్సీ ఉంది వేరేది అది తీసి కొత్త మిక్సీ తీసి దాంతో త్వరగా పట్టేద్దాంలే పిల్లలు కూడా ఏడిపిస్తున్నారని ఏం ఆ మిక్సీని తీసేసి కొత్త మిక్సీ తీసాను ఓపెన్ చేశాను అయితే సేవకులు ఇంట్లో లేరు ఓపెన్ చేసి క్యాండీ క్యాండీ నేను కలిసి ప్రార్థన చేశాం ఓపెన్ చేసి ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దామని స్విచ్ చేస్తే ఆన్ అవ్వలేదు సరేలే వైర్ సరిగ్గా పెట్టలేదేమోనని మరలా చూసి మరలా కొంచెం సెట్ చేసి ఇలా స్విచ్ ఇలా ఆన్ చేసే లోపల కరెంట్ షాక్ మోచేతి వరకు వచ్చేసిందనమాట వెంటనే పెద్దగా అరిచేశాను ఇలా వదిలేసి పిల్లలిద్దరు అక్కడే ఉన్నారు నేను అరిచేసరికి వారు కూడా పెద్దగా ఏడుస్తున్నారు అనమాట అయితే ఆ మిక్సీ ఆగిపోలేదు ఆ షాక్ ఆ మిక్సీలోకి కూడా వచ్చేసిందనమాట ఇప్పుడు ఈ మిక్సీ ఏదైనా పేలిపోయిద్దేమోనని భయం వేసి పిల్లలిద్దరిని బయటికి తీసుకొని వెళ్ళిపోయి మెయిన్ ఆఫ్ చేద్దామని మెయిన్ దగ్గరికి వెళ్ళాను ఈ లోపల మిక్సీ సౌండ్ ఆగిపోయింది దేవునికి స్తోత్రం అనుకున్నాను ఒక్కర తీసుకొని వెళ్ళి ఆ స్విచ్ ఆఫ్ చేశాను అనమాట పిల్లలైతే చాలా భయపడ్డారు క్యాండీ అయితే అమ్మాయి ఎవరికన్నా ఫోన్ ఎవరు లేరు ఎవరికన్నా ఫోన్ చేయమ్మా ఎవరికన్నా ఫోన్ చేయమ్మని ఏడుస్తున్నాడు అనమాట సర్లేని దేవుడు చేసిన మేలును బట్టి ఇంకా స్తుతించుకొని అలా ఉండిపోయాను సేవకులు వచ్చిన తర్వాత చెప్పాను చెప్పిన తర్వాత అన్నారు రేపు ఆదివారం సాక్ష్యం చెప్పన్నారు అలాగే చాలాసార్లు అంటే ఒకసారి హీటర్ దగ్గర అలాగే జరిగింది నేనేం చేశాను ఎప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది అన్నట్టుగా నేను సాక్ష్యం చెప్పకుండా అలా వదిలేశాను అయితే శుక్రవారం అయిపోయింది శనివారం సండే సాక్ష్యం చెప్పమన్నారు నేనైతే చెప్పలేదు శనివారం ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనమాట నువ్వు ఈరోజు ఈ సాటర్డే రోజు ఈ రీతిగా ఆరాధిస్తున్నావంటే కేవలము నేను నీకు ఇచ్చిన కృప మాత్రమే నేను దయచేసిన ఆయుష్ను బట్టే నువ్వు నన్ను స్తుతిస్తున్నావు నువ్వు నిన్నటి దినానే చనిపోయి కాలు గర్భంలో కలిసిపోయి ఉండాల్సింది అది షాక్ కొట్టి నాతో పాటు పిల్లలు నన్ను పట్టుకుంటే వారు కూడా కొట్టేదనమాట మీరు నిన్నటి దినానే చనిపోవలసిన వారు నేను బ్రతికి మిమ్మల్ని సజీవుల్లో లెక్కలో ఉంచాను నువ్వు నాకు సాక్షిగా ఉండాలి ఈ దినాన నువ్వు నన్ను ఆరాధిస్తున్నావంటే ఇది నీకు నేను కేవలం కృప ద్వారా నీకు ఇచ్చిన అవకాశము మాత్రమే అని పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధిస్తుండగా నాతో మాట్లాడుతున్నాడనమాట ఆయుష్ నీటి మీద బుడగలాంటిది అది ఏ క్షణాన ఏమైపోతుందో తెలీదు అని నాకు పరిశుద్ధాత్మని స్వరం వినపడుతుందనమాట క్షణమాత్రంలో ఆవిరైపోయే ఆవిరి వంటిది నీ ఆయుష్ జ్ఞాపకముంచుకో అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు నేను బాగా ఆలోచించాను అనమాట ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాం నీటి మీద బుడగలాంటిది జీవితం అని పాటలు పాడతాం అన్నీ అను కానీ అనుభవంలోనికి వస్తే అది ప్రాణం అనేది ఎంత విలువైనదో దేవుడు మనకిచ్చిన సమయం అనేది ఎంత అమూల్యమైనదో నాకు ఆ రాత్రికాల సమయంలో అర్థమైందనమాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఇంకా ఏమనంటే నువ్వు చనిపోయి ఉంటే నువ్వు నన్ను స్తుతించేదానివి కాదు నీ బంధువులు నీ స్నేహితులు నీకున్న ఈ విశ్వాసులు ఎవరూ నీతో ఉండేవారు కాదు వీరందరూ నీతో ఉన్నారంటే కేవలం నేను నీకు ఇచ్చిన కృప మాత్రమే ఈ దినము నుంచి నువ్వు అది నీ బంధువుల కోసం కాదు నీ స్నేహితుల కోసం కాదు నువ్వు నా కోసం బ్రతకాలి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థనలో మాట్లాడుతున్నాడు నేటి నుంచి నువ్వు ఒక నూతన సృష్టిగా పరిచర్యలో గొప్ప సేవకునికి గొప్ప సహకారిగా నువ్వు ఉండాలి కేవలము నువ్వు బ్రతికి ఉన్నావంటే నువ్వు పరిచర్య చేయడానికి నువ్వు బ్రతికి ఉన్నావని గుర్తుపెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట ఈ బంధుత్వాలు బంధాలు నాకు అంటే తల్లిదండ్రులు అంటే బాగా ఇష్టం అనమాట హాస్టల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాడిని విడిచిపెట్టి ఉండలేను ఎప్పుడైనా హాస్టల్కి సెలవులు ఇచ్చి ఇంటికి వస్తే హాస్టల్కి వెళ్ళాలంటే 2 రోజుల నుంచి అన్నం కూడా తినేదాన్ని కాదు ఏడ్చుకుంటే వెళ్ళేదాన్ని అనమాట అంత ఇష్టం అనమాట కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను తల్లిదండ్రులకు దూరంగానే ఉంటున్నాను అనమాట నెలకు ఒకసారైనా నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటా పరిశుద్ధాత్మ దేవుడు అది కూడా నాకు జ్ఞాపకం చేస్తున్నాడు నీ బంధువులు నీ స్నేహితులు వారందరూ కాదు నీకు పరిచర్య ముఖ్యం నువ్వు జీవిస్తున్నావంటే నేను నీకు ఇచ్చిన కృప నీ ఆయుష్ నీ అవకాశం నీ సమయము ప్రతిదీ నువ్వు నా కొరకే వినియోగించాలి పౌలు చెప్పినట్టుగా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అన్న రీతిగా నువ్వు జీవించాలి పరిచర్యలో నువ్వు భారం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు అనమాట ఇంకా నేనైనా సాక్ష్యం చెప్పకుండా అలాగే ఉన్నాను కానీ నన్ను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు నువ్వు నా సాక్షిగా నిలబడాలని ఆయుష్ అనేది ప్రాణం అనేది ఎంత ముఖ్యమైనదో ఎవరి దగ్గరికి వస్తే ఆ ప్రమాదం వారికే తెలుస్తుందనమాట మనం అనుభవిస్తేనే మన ప్రాణం విలువ ఎంత గొప్పదో దేవుడు మనకు చూపిన కృప ఎంత అమూల్యమైనదో మనకు అర్థమవుతుందనమాట మన ఇక్కడున్న స్త్రీలందరికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి వంట చేస్తున్నప్పుడు కానీ ఏదో ఒకటి పొలంలో ఉన్నప్పుడు కానీ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి
కానీ అవి చిన్న ప్రమాదాలు అనుకుంటాం కానీ దేవుడు తన కృప ద్వారా మనల్ని కాపాడి ఇంకా మనం సరి చేసుకోవాల్సిన ఉన్నవని ఆయన మనల్ని కాపాడితే ఆయన చేసిన మేలును చిన్నదే అని మర్చిపోతూ విడిచిపెడతాం అన్నమాట మన మట్టి రీతిగా ఉండకూడదు నేను అట్లాగే అనుకొని ఎన్నోసార్లు ఒకసారి నువ్వు అని పడిన ఇలా చిన్న చిన్న అనుకుంటాం కానీ చిన్నది మాత్రం కాదు పరిశుద్ధాత్మ దేవుడు అదే నాకు జ్ఞాపకం చేసుకాడు నువ్వు చిన్నదనుకుంటున్నా మేము ఈ ప్రమాదం ఎలాంటి ప్రమాదాలు జరిగి త్రుటిలో ఎంతోమంది మరణించారు కానీ ఆ ప్రమాదం నుంచి దేవుడు నన్ను విడిపించి సజీవుల లెక్కలో ఉంచాడంటే కేవలం ఆయన కృప మాత్రమే ఈ బ్రతుకు దినములన్నీ ఆయన సాక్షిగా ఉండాలని పరిచర్యలో ఇంకను ముందుకు కొనసాగాలని పరిచర్య భారము కలిగి ఆత్మల భారము కలిగి దేవుని ఎదగాలని ప్రతి ఒక్కరూ నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించమని కోరుకుంటున్నాను మనం ఏదో ఆడుతూ పాడుతూ భక్తి చేసే దినాలు కాదండి ఏదో మందిరానికి వస్తున్నాం వెళ్తున్నాం వెళ్ళి రెండు పాటలు పాడి వాక్యం విని వెళ్ళిపోతే సరిపోయిద్దిలే అనుకునే రోజులు కాదు ఇది అపాయకరమైన దినాలు దుర్దినాలు భక్తి అనేది చాలా శ్రద్ధతోనూ దేవుడు మనకిచ్చిన రక్షణ జీవితాన్ని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించే దినాలు ఇవి కాబట్టి దేవుని పేరట ప్రతి ఒక్కరిని మనవి చేసుకునేది ఏంటంటే మనము చేసే భక్తి యథార్థంగా మనము చేయాలి మనుషుల కొరకు మనము భక్తి చేసే రోజులు కావు ఇవి మనము పరలోకము చేరాలని ఒక ఆశ కలిగి ఏ రీతిగా మనము జీవిస్తే మనం ఆ దేవుని యొద్దకు చేరతామో ప్రతి వారము దైవ సేవకులు చెప్తూనే ఉన్నారు ఆ దైవ సేవకుడు చెప్తున్న మాటలను మనము ఆ వారమంతయు తలపోసుకుంటూ వాక్య ప్రకారముగా మనము జీవిస్తూ మన సాక్షి జీవితాలు కాపాడుకుంటూ మనము భక్తిలో జీవించే దినాలన్నమాట అట్టి రీతిగా జీవిస్తేనే మనము రాకడలో ఆ దేవుడిని ఎదుర్కొనగలుగుతాము ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు అప్పుడు రొమ్ము కొట్టుకున్నా ప్రలాపించినా పశ్చాత్తాపడినా ఉపయోగం ఏమీ ఉండదన్నమాట కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ అనుకూల సమయమందు ఈ ప్రశస్తమైన సమయమందు మనము దేవుని భయముతోనూ భక్తితోనూ ఆరాధించడానికి ఆయన సన్నిధిలో మనము మనలను మనము సరి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడి పరిశుద్ధాత్ముని కొరకు వేడుకోవాలన్నమాట దేవుడు అట్టి స్థితిలో మనందరినీ ఉంచునుగాక